జీవితాన్ని పాటలతో మొదలెట్టి డాన్స్ తో జతకట్టి తన యాక్టింగ్ తో ఎవరెస్ట్ శిఖరాన్ని అందుకున్న గొప్ప వ్యక్తి ఈ రోజు మన అందరికి టిప్స్ ఇవ్వడానికి రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ మాస్ అవినాష్ అలాంగ్ విత్ కేపు కార్తిక్. కృష్ణనగరే మామ కృష్ణనగరే సినిమాలే లైఫ్ మామ లైఫ్ అంతా సినిమా. అంటే నాలాగే ఇలాగా చాలా మంది ఈ పాటను పాడుకుని ఉంటారు. మన అందరిలో ఒకే ఒక్క ఆలోచన మైండ్ లో, ఎప్పటికైనా ఇండస్ట్రీకి వెళ్ళాలి, ఒక సెలబ్రిటీ అవ్వాలి, ఒక వెలుగు వెలగాలి. ఇలా అనుకుని ఇంట్లో బల్బ్ వేసుకుని వెలుగు వెలగడం కాదండి. ఇక్కడికి రావాలి, ప్రయత్నించాలి. ప్రయత్నించాలంటే దారి చూపే వాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి. అలా దారి చూపే ఒక వ్యక్తి ఉన్నాడు. మనందరినీ సెలబ్రిటీ చేయడానికి దారి చూపే ఒకే ఒక్క వ్యక్తి ఉన్నాడు. దారి చూపాలి. Yes. Avinash. Avinash. Come on, sir. Hey, water. Idi acting ante. Anduke pettanu. Navarasalu Film Institute. Adi Navarasalu kada, Navarathalu ani rasadu. Acting ante manaku 24 crafts untayi. Avuna? Enti avi? First idi. ఓ రెండోది ఏంటిది? యాక్టింగ్. రెండోది యాక్టింగ్. మూడోది నిలవదే మది నిలవదే, ఇదేంటి? సింగింగ్. నాలుగోది హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అల్టిమేట్ స్టాండ్ అప్ కామెడీ షో జబర్దస్త్. ఇదేంటి? యాంకరింగ్. 24 అన్నావు, 4 ఉన్నాయి, ఇంక 20. ఒక్క నిమిషం, ఇగో ఏంటిది? 20 రూపాయలు. ఏంటిది? నాగబాబు గారి ఇన్నర్ ఫీలింగ్. అసలు యాక్టింగ్ అంటే కరెక్ట్ గా చెప్పండి. యాక్టింగ్ అంటే మనం ఒక పాత్రలో పరకాయ ప్రవేశం చేయాలి. ఇంత ఉంటుంది సార్. ఏంటిది పరకాయ? ఎక్కువ మాట సొరకాయ ప్రవేశం ఉంటుంది. అర్థమైందా? బయట యాక్టింగ్ నేర్చుకోవడం జనాలు వస్తుంటారు, కొట్టుకుంటుంటారు, లైన్ లో రమ్మని చెప్పండి. సార్ ఒక్కడే వచ్చాడు సార్. ఆయన లైన్ లో రమ్మని చెప్పి నిన్ను పుట్టించిన దేవుడు కనిపిస్తే రండి. ఏం నేర్చుకోవడానికి వచ్చావు? సార్ మిమిక్రీ సార్. ఇప్పుడు నీకు మిమిక్రీ నేర్పించారు అంతే కదా? మిమిక్రీ సార్. మిమిక్రీ అంటే ఏంటో తెలుసా నీకు? తెలియదు సార్. మిమిక్రీ అంటే ధ్వని అనుకరణ. అది కాదు సార్, మిమిక్రీ నేర్పించండి. సాయి కుమార్ వాయిస్ నేర్పించాలా, ఆర్ న్యాయమూర్తి వాయిస్ నేర్పించాలా, నాగేశ్వర గారు వాయిస్ నేర్పించాలా, రాజశేఖర్ గారు వాయిస్ నేర్పించాలా? ఈ 4 కాకుండా శేషిండే వాయిస్ నేర్పించండి. అయితే నేను నేర్చుకొని చెప్తా ఉండు. ఎలాంటి కష్టం, నువ్వు పేమెంట్ చేయి ఫస్ట్. గురువు గారు వచ్చి క్లాసులు చెప్తారు, కూర్చో. ఏంటి ఇంకెవరు రావట్లేదు? ఒక్క నిమిషం భయ్యా, నేను తీస్తా. షూ రావట్లేదు, లాగుతున్నావు, తీస్తా. ఒక్క నిమిషం, ఈ జోక్ నేను అవలా ఎఫెక్ట్ చేస్తారా? అదేం చేస్తున్నారు మీరు? డాన్స్ ఎలా నేర్చుకోవాలి? గురువు గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్తే మొత్తం వచ్చేస్తారు. ఎవరా గురువు? అక్కడే ఉన్నాడు, తొందరగా వచ్చి. ఇక్కడ గురువు అంటే ఎక్కడున్నారు చెప్పండి. ఎవరు నువ్వు? నేను డాన్సర్. డాన్సర్ అంటే ఏ యాంగిల్ నా ముద్దు కావట్లేదు నాకు. మీరెవరు ఇంతకి? నేను మాస్టర్. ఏ యాంగిల్ నాకు కూడా తెలియట్లేదు మీరు మాస్టర్ అన్నట్టు. నాకు కూడా ఏ యాంగిల్లో ఆర్టిస్ట్ అనిపిట్లా. డాన్స్ అంటే ఏంటి తెలుసా నీకు? నాట్యం. ఇది నా బాబు ఇన్నర్ ఫీలింగ్. గెస్ట్ ఎంట్రీ ఇచ్చినా నన్నే కొడతావా? నేను కొట్ల ఇంతకు ముందు. ఎన్ని రకాల డాన్స్ నీకు తెలుసా? తెలియదు, మీరు చెప్పండి. చూడు, కథక్, మెదక్, కథకలి, మసక్కలి, హిప్ హాప్, లాలిపాప్, సాల్సా, లాసియా. నీకే డాన్స్ నేర్పించావు చెప్పు? మెదక్ డాన్స్. కథకు వచ్చా? ఓ వచ్చు సార్. ఆ కథకి వెళ్ళి మెదక్లో అదే. చూడు పండు, నువ్వు కాస్ట్యూమ్ డిజైన్ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ కొరియోగ్రఫీ మీద పెడితే ఎప్పుడో డాన్స్ అయ్యేటోనివి. మీరు పబ్బుల్లో పెట్టే కాన్సంట్రేషన్ స్కిట్ మీద పెడితే ముక్క అవినాష్ కాదు కామెడీ అవినాష్ నాకు పేరు వచ్చేది. చూడు కాయ కాయగా సార్ పండు ఓకే సార్ పండు ఏం చేస్తున్నావు? పండు అన్నారుగా పండు అన్నారుగా జబర్దస్త్ కొస్తే అంతే ఎవరైనా కూడా పండు అంటే పడుకోవడం కాదు పండు పండు అంటే నీ పేరు ఇట్లా కూర్చో ఇట్లా కూర్చో అక్కడ కాన్సంట్రేషన్ తీసేయాలి అర్థమైందా? ఎక్కడ? అక్కడ కాస్ట్యూమ్ డిజైనర్ మీద కాస్ట్యూమ్ డిజైనర్ మీద. నీకు పండుగ ఓడి పెట్టాడు పేరు నీకు అంటే చూడడానికి పండుగలో ఉంటే పండుగ పెడతావా? నేను కూడా చూడడానికి పండుగలో ఉంటాను నేను పెట్టుకున్నాను పండుగ పండు తిన్నాక వేడి చేసిన పుండు వస్తే చూసారా దానిలా ఉన్నారు మీరు. ప్రాక్టీస్ లో ఇవన్నీ చేయలేదే అందుకని ఇప్పుడు వేస్తున్నాడు. నీకు డాన్స్ లేదు నేర్పిస్తా కూర్చోడు కూర్చో. నెక్స్ట్ నెక్స్ట్ ఈ పాట పాడుతున్నావు ఏంటి? రోజక్క నమస్తే రోజక్క కోసం పాడినా నేను స్కూల్లో పాడేది పొట్టు పొట్టు ఈ పాటని ఫస్ట్ ప్రైజ్ వచ్చేది బాగా అందుకనే రోజక్క బిస్కెట్ అన్నమాట. అవును అవును నువ్వు ఏమన్నా అనుకో అక్క నమస్కారం సార్ నమస్కారం ఫస్ట్ టైం ఎక్కినా సార్ స్టేజ్ ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కావు కానీ ఇప్పుడు దాకా ఏం చేసావు అర్థం కాల పాట పాడినా సార్ ఇప్పుడు నువ్వు పాట నేర్చుకొని రావాలి. ఎవరి దగ్గర సార్? గురువు గారు ఉన్నారు. ఎక్కడ సార్ గురువు గారు? గురువు గారు ఇక్కడ ఉన్నారు రండి చూపి చూపించు. సార్ ఎవడి సార్ అట్లా మూలుగుతున్నాడు? మూలుగడం కాదు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. మ్యూజిక్ ని కంపోజ్ చేసేలా ఉన్నాడు వాడు కంపోజ్ చేస్తున్నాడు. గురుగారు గురుగారు చెప్పాలి కదా ఎక్స్ప్రెషన్ పెట్టేటప్పుడు ఏంటి చెప్పు. అమ్మాయి వచ్చింది పాటలు నేర్చుకోవడానికి నేర్పియాలి. ఎవరు నేర్పిస్తారు? నువ్వే నేర్పియాలి. సారీ నమస్కారం సార్ ఏం పేరు నీ పేరు? మంగ్లీ సార్. ఓకే జంగ్లీ జంగ్లీ ఏంది ఇడికి చెవుడా జంగ్లీ అంటే జంగ్లో పుట్టిండా ఏంది? మంగ్లీ సార్ నా పేరు. చూడమ్మా ఎంగిలి ఎంగిలి మంగ్లీ పాట నేర్చుకోవడానికి వచ్చి అసలు పాట అంటే ఏంటో నీకు తెలుసా? సాంగ్ సాంగ్ నాగబాబు గారు ఇన్నర్ ఫీలింగ్ ఆయన వచ్చి కొట్టలేడు కదా నీకేం తెలుసా మా పోయిన ఎపిసోడ్ గురించి నువ్వు వచ్చి పాట అంటే ఏంటంటే పాట నేర్చుకోంటే కొన్ని సాహిత్యాలు ఉంటాయి కొన్ని పల్లవులు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి నువ్వు నేర్చుకోవాలి అర్థమైందా? సార్ మీ ముఖ్యం సార్ అట్లుంది అమ్మా గొంతో పాడతా నొప్పి వస్తే ముక్కుతో పాడేవాడిని ఆ ముక్కుతో పాడి పాడి ముక్కింతైంది ముక్కింతైంది. ఓహో ముక్కు పని చేయకపోతే చెవుతో వాడేటోళ్ళ సార్ చెవుతో వాడేటోళ్ళ సార్. నీకేం పాట వచ్చో పాట పాడు. ఇంకో పాట పాడు ఇంకో పాట. అసలు మీకు మొత్తం ఎన్ని పాటలు వచ్చు? నాకు 500 దాకా వచ్చాయి సార్. 332 పాట పాడు. 332 పాట రే లా రే లా రే. నువ్వు పాడిన పాట కాదు నేను ఒక పాట పాడతాను ఆ పాట నువ్వు పాడాలి. గురుగారు చెప్పింది వినాలి అర్థమైందా? బూచాడే బూచాడే బుమ్ 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 చేస్తాడే తస్తాడే రస్తాడే పిడిస్తు పడస్తాడే ఈ పాట నువ్వు పాడాలి. బూచాడే బూచాడే బూమ్ బూమ్ చేస్తాడే భూమి భూమి చేస్తాడే పడి లేచి లేచి చాలు దేవుడా. అది కాదమ్మా నేను ఇంకో పాట చెప్తాను. ఎందరో మహానుభావులు ఎందరో ఎందరో మహానుభావులు మీ అందరికీ నా వందనాలు. ఇప్పటికీ చాలా ఆగమనం చేసినావు పోయి కూర్చో. ఇంకా ఇంకెవరు వస్తున్నారా యాక్టింగ్ నేర్చుకోవడానికి? ఎవరు వస్తున్నారా? గురుగారి దగ్గర యాక్టింగ్ నేర్చుకోవడానికి వచ్చారు అంతే కదా? ఎస్, ఒక్క నిమిషం అండి. గురుగారు గురుగారు పెద్ద బేరం, 10 లక్షలు వస్తాయి మనకు యాక్టింగ్ నేర్పిస్తే. రండి. ఎవరికి? రండి రండి. ఎవర్రా యాక్టింగ్ నేర్చుకోవడానికి? నేర్చుకోవచ్చు. గురుగారు ఏం పేరు నీ పేరు? పూనం. గురుగారు పూనం, నువ్వు డైలాగ్ చెప్తాను, ఇది చెప్పండి గురుగారు. రోడ్డు మీద పనులు నమ్ముకుంటూ పోతారు కదా, కత్తికి సాన పెడతాం సాన పెడతాం, యాక్షన్. సొన్న కడగడానికి స్నాన పెడతా నాన పెడతా. యాక్టింగ్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. అమ్మా రండి రండి. డాన్స్ చేయాలంటే బాడీ రిథం ఉండాలి, గొంతులో రిథం ఉండాలి. మిమిక్రీ అంటే యాస్టిస్ వాయిస్ ని, అర్థమైందా? మంగ్లీ ఒకసారి ఏం నేర్చుకున్న పాడు? సాసని దపదని నిదప మగమని నిదప మగరి సరి గమ పగమ పదని సరి గని సరి దని దగరి సని దప మద సని దప మగమ పదని నిదని దదని గమని దప మగరి మగమ పదని సని దని స ఏ రానా పైంత చౌకాసే. సార్ కరెక్ట్ పండు, ఇది నేను నేర్పించిందే కదా. అది అర్థమైందా? ఏం నేర్పించినావు నీ నోట్ల మనవయ్యా? ఏం నేర్పించినావు నువ్వు? అదే కదా, ఇంతమంది ఆర్టిస్టులు మా మాస్ అవినాష్ అండ్ కేపు కార్తిక్ టీమ్ ని సపోర్ట్ చేయడానికి వచ్చారు. రోజా గారు ఏమనిపించింది ఈ ఫన్ ఫిల్ స్కిట్? మంగ్లీ బాగా పాట పాడింది, పండు ఎక్స్ట్రాడినరీ గా డాన్స్ చేశారు, పూనం చక్కగా అందంగా వచ్చి నీకు సపోర్ట్ చేసింది. పండు చెప్పింది ఒకటి నచ్చింది, పబ్బుల మీద పెట్టే కాన్సన్ట్రేషన్ పంచుల మీద పెడితే స్కిట్ ఎంతో బాగుంటుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ రోజా గారు. నాకు బాబు సార్ బాగుంది, బాగా ఎంటైన్ చేసారా?